ఇక నేషనల్ అప్డేట్స్ చూద్దాం పశ్చిమ బెంగాల్ ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు కరగ్పూర్ లో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ఇటీవల వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యాభై నుంచి యాభై ఐదు నిమిషాల సేపు అందుబాటులో లేకుండా పోయాయని దాంతో అందరూ ఆందోళన చెందారని మోదీ తెలిపారు కానీ బెంగాల్లో గడిచిన యాభై నుంచి యాభై ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి కళలు కుంటుపడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాని మోదీ మొదట కాంగ్రెస్ ఆ తర్వాత వామపక్షాలు ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఇలా వరుస ప్రభుత్వాలు రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు कांग्रेस के कारनामे देखे हैं वाम दल की बर्बादी को अनुभव किया है और टीएमसी ने आपके सपनों को कैसे चूर चूर किया पिछले सत्तर साल में यही देखा है मैं बंगाल वासियों के कहता हूं आपने सत्तर साल तक अनेकों को अवसर दिया है हमें पांच साल का मौका दीजिए हम सत्तर साल की बर्बादी को मिटा करके रहेंगे बंगाल के मेरे भाइयों बहनों एक बार आशीर्वाद दीजिए एक बार आशीर्वाद दीजिए हम अपनी जान కాంగ్రెస్ పార్టీ అలాగే వామపక్షాలు చేసిన విధ్వంసాన్ని మీరు చూశారని సభికులను ఉద్దేశించి మోదీ అన్నారు బెంగాల్ ప్రజలు కన్న కళాలను తృణమూల్ కాంగ్రెస్ చిన్నాభిన్నం చేసిందని అన్నారు గడిచిన డెబ్బై సంవత్సరాల కాలంలో మీరు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చారని శ్రోతలను ఉద్దేశించి ప్రధాని అన్నారు ఐదు సంవత్సరాల కాలానికి తమకు ఒక అవకాశం ఇస్తే డెబ్బై సంవత్సరాల విధ్వంసం నుంచి బెంగాల్కు విముక్తి కలిగిస్తామని మోదీ హామీ ఇచ్చారు బెంగాల్ ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేస్తామని మోదీ అన్నారు